భూషయ్య రంగమ్మల ఒక్కగానొక్క కొడుకైన చంద్రం చాలా తెలివైనవాడేగాక చురుకైనవాడు కూడా. తండ్రి భూషయ్య మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న బట్టల వ్యాపారి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది. ఆ విచారంతో మంచం పట్టిన భూషయ్య కోలుకోలేక 2 ఏళ్ల క్రితం మరణించాడు. మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటి నుంచి బతుకుదెరువు కోసం ధనికుల ఇళ్లల్లో పాచి పనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలన్నదే ఆమె లక్ష్యం. అయితే 13వ ఏట అడుగు పెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్లల్లో పనిచేయడం చిన్నతనంగానూ తీరని అవమానంగానూ తోచింది. ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగువులాడుతూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రి లేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బు లేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడైపోవడానికి మార్గమేదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చునని, దానిని పరుసవేది అంటారని, ఆ విద్య బైరాగులకు యోగులకు తెలుసునని ఎవరో అనుకుంటూ ఉండగా విన్నాడు. ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకొని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసి మనసులో గాఢంగా నాటుకుంది. అప్పటినుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ల వెంట తిరిగేవాడు. కాని వాళ్ళెవరూ పరుసవేది తెలిసిన వాళ్లు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ చెదించిన వాళ్లమని, తమకు బంగారంతో పని ఏముందని ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని. మరికొంతమంది అటువంటి విద్యలు లేవని, అయినా చిన్నపిల్లలు వాటి గురించి ఆలోచించకూడదని మందలించేవారు. ఎవరిన్ని చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది. ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ, ఈరోజు బడికి రాలేదని పంతులు గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళావేంటి అని అడిగింది రంగమ్మ. చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి రంగమ్మ మళ్లీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది. దాంతో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి చేయి కడుక్కుని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు. ఏం చెప్పడానికి తోచక రంగమ్మ లోలోపల దిగులుతో కుమిలిపోసాగింది. చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి గ్రామదేవత ఆలయం అరుగుమీద పడుకొని కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించడంతో చంద్రం మేలుకొని పక్కకు తిరిగి చూశాడు. ఒక బైరాగి పద్మాసనం వేసుకొని కూర్చొని ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్చరిస్తున్నాడు. చంద్రం లేచి మెల్లగా వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన బైరాగి, నువ్వు చంద్రానివి కదూ అంటూ పలకరించి వాణ్ణి గురించి అన్ని విషయాలు చెప్పాడు. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. వాడు అందరు సాధువులను అడిగినట్టే బైరాగిని కూడా, మీకు పరుసవేది తెలుసా అని అడిగాడు. బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు. చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది. తాను కూడా వెంట వస్తానని, తనకు పరుసవేది నేర్పమని బైరాగిని ప్రార్థించాడు. అందుకు బైరాగి, నాయనా చంద్రం, పరుసవేది అంటే రసశిల. అది సోకితే ఏ లోహమైనా బంగారంగా మారిపోతుంది. అది రస విద్యకు సంబంధించినది, చాలా రహస్యమైనది. దానిని నీకు నేర్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అయితే అంటూ ఆగాడు. ఏమిటి స్వామి అని అడిగాడు చంద్రం. ఆ రస విద్యను సాధించడానికి ఎంతో జ్ఞానము, పట్టుదల కావాలి, చాలా శ్రమించాలి అన్నాడు బైరాగి. అందుకు నేనేం చేయాలో సెలవియండి అన్నాడు చంద్రం. జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ, పట్టుదల పెంచుకోవాలి. అందివచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని శ్రద్ధాశక్తులతో వినియోగించుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అన్నిటికీ మించి అహర్నిశలు నీకోసమే శ్రమిస్తున్న మీ తల్లికి సాయపడాలి. రస విద్యను సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది గనుక దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి, క్రమశిక్షణ కావాలి.
నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి నువ్వు సమర్థుడువని అనిపించినప్పుడు నిన్ను వెంటబెట్టుకుని వెళ్లి పరుసవేది విద్యను నేర్పుతాను అని చెప్పి వెళ్లిపోయాడు బైరాగి. తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. తల్లి వచ్చేసరికి బడికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రంగమ్మ ఆనందానికి అవధుల్లేవు. చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాడి ధ్యాసంతా చదువు మీదే. తల్లి, బడిపంతులు, సహ విద్యార్థులు అందరూ అతన్ని మెచ్చుకోసాగారు. చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వేళ్ళూనింది. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒకరోజు పట్టపగలే చంద్రం ఇంటికి వచ్చిన బైరాగి పరుసవేది నేర్పుతాను నాతో రా అన్నాడు. నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తి లేదు అన్నాడు చంద్రం వినయంగా. అయితే బైరాగి, ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను, ఇప్పుడు రానంటే ఎలా అని గద్దించాడు. క్షమించండి, నేను రాలేను అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో. బైరాగి మందహాసం చేసి, నాయనా చంద్రం, నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాశక్తులు పెరిగాయి, ఆత్మవిశ్వాసం ఏర్పడింది, కనుకనే పరుసవేదిని వద్దంటున్నావు. నీలో ఇలాంటి మంచి మార్పు రావాలనే నేను ఆశించాను. విద్య కన్నా మించిన ధనం లేదు. స్వయం కృషితో సాధించుకున్న దాని విలువ చాలా గొప్పది. ప్రతి మనిషిలో మామూలు లోహాల్లో ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి. వాటిలో మంచి వాటిని గుర్తించి సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి. పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. నీకు తెలిసిన పరుసవేది అదే. మీ నాన్నగారి బాల్యమిత్రుడిగా నేను నీలో కోరుకున్నది కూడా ఈ మంచి మార్పే. మీ నాన్న బాగా బతికిన కాలంలో ఆయన సాయం పొందిన వాళ్లలో నేను ఒకణ్ణి. గత 2 ఏళ్లుగా నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను. నిన్ను సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యతగా భావించి బైరాగి వేషం వేశాను అన్నాడు పెట్టుడు గడ్డాన్ని జడల జుట్టును తీసి పక్కన పెడుతూ. చంద్రం ఆనందాశ్చర్యాలతో ఆయన కేసి చూస్తుండగా అతడి తల్లి లోపలికి వచ్చి, తన బిడ్డను మంచి మార్గంలో పెట్టిన తన భర్త స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతతో నమస్కరించింది.